शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ध्याये हृत्पद्ममध्ये सुककुलपठितां श्रृण्वतीं श्यामगात्रीं न्यस्तैकाङ्घ्रिं सरोजे శశిశకలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబద్ధమాళాం విలులితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాళాం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాత్రిపురసుందరయే నమః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః కపిల మహర్షి యొక్క ఆవిర్భావాన్ని గురించి సాక్షాత్తు ఆ మా ఆది మహావిష్ణువైనటువంటి ఆ భగవానుడు ఎంతో వాత్సల్యంతో కర్దమ ప్రజాపతికి దేవహూతికి కూడా తనే సమస్త సద్గుణ రూపంలో కపిల రూపంలో ఆ కపిలుడనేటటువంటి పేరుగా ప్రావిర్భావాన్ని చెందాడు. కాబట్టి ఆ తర్వాత ఆయనకి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంటే బాల్యం నుంచి చేయవలసినటువంటి విద్యుక్త ధర్మంగా చేయవలసినటువంటి సంస్కారాదులన్నీ కూడా కర్తమ ప్రజాపతి నిర్వహణ చేయడం సంభవించింది. ఆ తర్వాత ఆయన తండ్రి యొక్క తల్లిదండ్రులు అనుజ్ఞ పొంది ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు. అనేక రకాల చోట్ల తపస్సులు చేసిన తర్వాత కూడా ఎక్కడా సేద తీరక ఆయన రసాతలానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నారు. అంటే ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఏకాగ్ర చిత్తంతో ఆత్మానుసంధానవర్తి అయి ఈ తత్వం సృష్టి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం అసలేమిటి శరీరం యొక్క ఆవిర్భావం ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది, నేను ఒక రూపంలో ఉన్నాను, ఆయన ఒక రూపంలో ఉన్నాడు, ఈయన ఒక రూపంలో ఉన్నాడు, ఆవిడేదో రకంగా ఉంది, మళ్ళీ మత్కుణాలు అంటే చిన్న చిన్నటువంటి నల్లులు వగేరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పేలు ఇలాంటివి, తర్వాత పరిగెడుతున్నటువంటి పాకుతున్నటువంటి జంతువులు, సరీసృపాలు, పెద్ద పెద్ద సర్పాలు, పెద్ద పెద్ద ఏనుగులు ఇవన్నీ, తర్వాత అలాగే గిరులు, తరులు, ఇలా అనేక రకాలైనటువంటి ఈ భూమండలం ఏమిటి అసలు, తర్వాత ఈ భూమండలం తర్వాత పైనటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క స్వరూపం ఏమిటి, తర్వాత అలాగే నక్షత్రాలు ఏమిటి, ఈ అనేక కోట్లు మనకి కనపడుతున్నటువంటి యొక్క స్వరూపం ఏమిటి అనేటటువంటి తాత్విక చింతనలోకి నేను వెళ్ళిన వాడై ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు, ఇది అనిత్యమైన దాని గురించి మనం ప్రాకులాడకూడదు. శాశ్వతమైనది మనం తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నది మొత్తం సమస్త లోకాలకి కూడా అందించాలి అనేటటువంటి ఒక భావనాత్మక స్థితితోటి ఆయన తపస్సు చేసుకుంటూ వీటిలన్నింటినీ కూడా ప్రకృతిని పరిశీలించడం ప్రారంభించారు. తద్వారా ఆయనకు అందినటువంటి అలౌకికమైనటువంటి జ్ఞానంతో ఆయన అనేక రకాలంటి రచనలు చేస్తున్నారట. ఈ కపిల మహర్షి ఎప్పుడు నిరంతరం తను అటు యోగ మార్గంలో ఉండి పూర్తిగా తన మనస్సుని ఏకాగ్ర చిత్తంతో ఆ కుండలిని శక్తితోటి తనకు తీసుకున్న సహస్రారంలో ఆ కుండలిని నిలిపి ఆ తర్వాత గురుచక్రంలో దాన్ని ఆ కుండలిని శక్తిని ఇలా నిలిపి ఆయన తపస్సు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో ఉండగా మన శ్రీరామచంద్రుడు, మన ప్రస్తుత కథానాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీరామచంద్రుడు కాబట్టి ప్రస్తుత కథానాయకుడు అంటే ఆయనే కథానాయకుడు సృష్టి మొత్తానికి కూడా. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి యొక్క పూర్వజుడైనటువంటి సగర చక్రవర్తి ఆయన మొత్తం ఈ భూమండలాలనంతని కూడా అద్భుతమైనటువంటి విధానంలో పరిపాలన చేశాడు. వాళ్ళందరూ ఇక్ష్వాకు వంశస్థులంతా అంత గొప్పవాళ్లే, ప్రజలకు ఎప్పుడూ కూడా కష్టాన్ని కలిగించినటువంటి వాళ్ళు కాదు, ఆ కష్టాన్ని క్షణకాలను తీర్చినటువంటి వాళ్ళే, ఎప్పుడు కూడా ఎక్కడో స్వర్గం ఉంది అనేటటువంటి భావన స్వర్గాన్ని మరపించేలాగా వాళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు. అట్లాంటి సగర చక్రవర్తి ఆయనకి 60,000 పుత్రులు, 60,000 మంది అనేటటువంటి వాళ్ళు ఒక జట్టు అయితే
వాళ్ళ మహావీరుడు లోకోత్తరమైనటువంటి ఒక్కొక్కడు ఇంద్రాది దేవతలతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. ఈ సగర చక్రవర్తి కూడా అంతటి గొప్ప బలపరాక్రమ సంపన్నుడు. కాబట్టి ధర్మజ్ఞుడు, చక్కని వివేచనాత్మక స్థితి కలిగినటువంటి వాడు, ఎవరిని ఎప్పుడు కూడా మానసికంగా నొప్పించినటువంటి స్థితి కూడా లేదు, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటిది, అందుకోసమే మహావిష్ణువు కూడా అన్ని ఎంచుకునే ఎటువంటి వంశంలో మనం పుట్టాలి అని ఆలోచించి ఇక్ష్వాకు వంశంలో పుట్టాడట. ఎందుకంటే అన్ని సద్గుణాలే అక్కడ, దుర్గుణాలనేవి ఎక్కడ లేవు, ఆ మొత్తం పరంపరలో అలా ఉన్నాయి. అందుకోసమే ఆ దృష్టిపాతంలో ఉండే మహావిష్ణువు కూడా లక్ష్యం చూసుకుంటాడు, ఆయన ఎక్కడ ఉండాలి, ఎవరిని ఉద్ధరించాలి అని. అందుకోసమని అలాంటి స్థితిలో ఈయనకి 60,000 మంది పుత్రుడు కాకుండా ఒక అంశవంతుడు అనేటటువంటి ఆ పుత్రుడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ 60,000 మంది ఏమైందంటే, ఈయన అశ్వమేధాలు చేస్తున్నాడు సగర చక్రవర్తి. చేస్తుంటే ఆ చేసేటటువంటి దాంట్లో ఒక్కొక్క అశ్వమేధం కనుక చేసినట్లయితే అది స్వరాజ్యాన్ని ఇస్తుందని, అలాగే ఇంద్ర పదవులను కూడా ఇస్తుంది అనేటటువంటి విధానం ఏదైతే ఉందో అది మనకి వైదికంలో అద్భుతంగా దాని గురించి మనకి చెప్పబడింది వైదిక కృత్యాలలో. అంటే బ్రాహ్మడు కనుక చేయవలసి వస్తే వాజపేయం చేయాలి, అంటే స్వర్గభోగాల్ని అనుభవించడానికి జ్యోతిష్టోమాది యాగాలు ఎలాగైతే ఉంటాయో, అలాగే వాజపేయాదులు వగేరాలు కనుక చేసినట్లయితే ఇంద్రపదవి వస్తుంది. ఆ ఇంద్రపదం అయినటువంటిది ఏదైతే ఉంటుందో అది క్షత్రియులు కనుక చేయవలసి వస్తే శతక్రతు అంటే 100 యాగాలు చేయాలట, అది కూడా అశ్వమేధ యాగాలు చేయాలట. అలా కనుక చేసినట్లయితే ఇంద్రపదం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందువలన ఈ సగరులు, సగర చక్రవర్తి ఇంద్రపదమని ఆశించి చేయటం లేదు, కానీ అది తన విధ్యుక్త ధర్మం కాబట్టి అర్హుడైనటువంటి వాడు తత్సంబంధమైనటువంటి క్రియాకలాపం చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అనుసరించి క్షత్రియోచితమైనటువంటి విధానంలో తనకు నిర్దేశింపబడిన గురువులు ఆదేశించిన ప్రకారం, గురువులు నిర్దేశించిన ప్రకారం ఈ యజ్ఞాగాదులన్నీ కూడా నిర్వహణ చేస్తున్నాడు.